అకాల వర్షానికి రైతులు కళ్లాల్లో పంట మునిగి తల్లడిల్లుతోన్న వేళ ఓదార్చాల్సిన ప్రభుత్వం ఈసడించుకుంటోంది. పరిహారం అందించాల్సిన జగన్ సర్కార్ మొద్దునిద్రపోతోంది. ఇక మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎవరైనా ఇదేంటి అని అడిగితే తమ సీఎం కంటే మించి ప్రస్టేషన్ వచ్చేస్తుందట. పాలకుల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు ఎవరేది మాట్లాడినా అహం అడ్డొస్తుంది, అహంకారం బయటకు వస్తోంది, నన్నే ప్రశ్నిస్తావా అంటూ పట్టలేనంత కోపం వారిలో కనబడుతుంది. ప్రతిపక్షాలనే కాకుండా సామాన్యులు, రైతులు కూడా నాలుగేళ్లుగా వైసీపీ తిట్లకు బాధితులుగా మారిపోతున్నారు. తాజాగా ఓ మంత్రి కారం తిన్న కాకిలా ఓ రైతు మీద ఫైర్ అయ్యాడు. రైతు చేసిన పాపమేంటయ్యా అంటే ప్రశ్నించడం. అంతే, నన్ను ప్రశ్నిస్తావా అన్నట్లు ఆ మంత్రి అగ్గి మీద గుగ్గిలమవుతూ తిట్లదండకాన్ని చదివేశాడు. ప్రస్తుతం అకాల వర్షాలు పొలాలను ముంచెత్తుతున్నాయి. పంట నష్టపోయి రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయి ఉన్నారు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించడం లేదు. అధికారులు కూడా లెక్కలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నీటిపాలవడంతో నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ బాధలనే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు పర్యటనలోకి వచ్చినప్పుడు ఆయన దృష్టికి ఓ రైతు తీసుకువెళ్లాడు. అకాల వర్షాలకు పంట తడిసి మొలకలు వచ్చాయని, రైతుల నుండి పంట కొని ఆదుకోవాలని కోరాడు. అంతమంది మధ్యలో ఆ రైతు అలా అనేసరికి మంత్రి కారుమూరికి ఎక్కడలేని కోపం వచ్చేసిందట. వెర్రిపప్ప, వరదలొస్తే నేనేం చేసేది అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ తిట్లదండకాన్ని మొదలుపెట్టాడు. దీంతో సదరు మంత్రి తీరు పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కారుమూరి రైతును తిడుతూ ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేం పోయే కాలం, వైసీపీ నేతలకంటూ నెటిజన్లు శాపనార్థాలు పెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్న రైతులు సాయం కోరితే మాట్లాడే తీరు ఇదేనా, అన్నదాతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ వైసీపీ మంత్రిపై పలువురు మండిపడుతున్నారు. రైతులను ఈ విపత్తు నుంచి ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పాల్సిన మంత్రి వరదలొస్తే నేనేం చేసేది అని విసురుగా మాట్లాడడం, తిట్లు తిట్టడం ఆయన బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తోంది. కనీస అవగాహన లేని వారిని మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెడితే ఇలా కాక ఎలా మాట్లాడతారంటూ సోషల్ మీడియాలో సదరు కారుమూరిని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. కారుమూరికి ప్రస్టేషన్ పీక్స్ కు వెళితే ఇంటికెళ్లి ఫ్యామిలీ మీద తన ప్రతాపం చూపించాలి గాని రైతుల మీద నోరేసుకుని పడితే ఎలా అంటూ అక్కడి జనం నోళ్లు నొక్కున్నారు. అయ్యా మంత్రి గారు, బీపీ ఎక్కువైతే టాబ్లెట్ వేసుకోండి, అంతేకాని మీ ప్రస్టేషన్ ని జనం మీద చూపించకండి. జనం రివర్స్ అయితే మీ పని అమహా కమ్ కహా అవుతుంది సుమండి.